సార్ రండి సార్, మీరు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతారు సార్. వచ్చే వచ్చాను సైడ్ రామండ్రా, అటు బామండ్రా. వచ్చాను సార్, వచ్చాను సార్. చూడ కెమెరా అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడు నమ్ముతుంటాను, ఎప్పుడు కొలుస్తుంటాను, ప్రార్థిస్తుంటాను, పూజిస్తుంటాను. నిత్యం మా ఇంట్లో నా భార్య పిల్లలు అందరం కూడా స్వామివారు అంటే ఎంతో భక్తి, ఎంతో ప్రేమ, నమ్మకం. ఆస్కార్ వచ్చిన తర్వాత అందరు దేవుళ్ళని ఎలా సందర్శించుకుంటూ వస్తూ ఇప్పుడు వెంకటేశ్వరస్వామి దర్శించుకునే అవకాశం, భాగ్యం లభించింది. దర్శనం చాలా గొప్పగా, చాలా అందంగా, చాలా హృదయపూర్వకంగా జరిగింది. చాలా చాలా దగ్గరగా మొదటిసారి స్వామివారి దగ్గరగా పాదాల చెంతకు వెళ్ళే అవకాశం నాకు లభించింది. ఎంతో ఆనందంగా ఉంది. ఒక మాట, అసలు బయటకు వచ్చేప్పుడు నిజంగా ఒక రకంగా గుండెంతా నిండిపోయిన భావన, గుండెంతా నిండిపోయిన అనుభూతి కలిగింది. స్వామివారి కృప నా మీద ఎప్పుడు ఎలా ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అందరి ప్రేమను, మీ అందరి అభిమానాన్ని ఎప్పుడూ ఇలాగే అభిలషిస్తూ ఆశిస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం. సో పుష్ప రాస్తున్నాను, తర్వాత వెంకటేష్ గారి సైంధవ్ రాస్తున్నాను, రవితేజ గారి టైగర్ నాగేశ్వర గారు రాస్తున్నాను, రాఘవేంద్ర గారి ప్రాజెక్ట్ రాస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు రాస్తున్నాను, తర్వాత రామ్ చరణ్ గారి కొత్త ప్రాజెక్ట్ రాబోతున్న బుచ్చుబాబు గారి ప్రాజెక్ట్ రాస్తున్నాను, రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో. ఇంకా తర్వాత ఇవి అయిన తర్వాత మళ్ళీ కొన్ని చేపట్టాల్సిన ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా మంచి పాటలు రాస్తున్నాను, మంచి సాహిత్యం రాస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అన్ని పాటలు అలరిస్తాయనే నమ్మకంతో ఉన్నాను.